అమెరికా ముచ్చట్లో ఈ రోజు ముచ్చట ఏంటి అంటే, సో ఇది సాటర్డే జూన్ 29th. ఆ రోజు T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది కదా, సో అందుకని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకున్నారనమాట, అందరు కలిసి వాచ్ చేస్తే ఫన్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఆ రోజు మార్నింగ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి బ్రేక్ఫాస్ట్కి ముందు రోజే నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టేశాను. సో మా హస్బెండ్ వాళ్ళే వేసుకున్నారనమాట. నేనైతే జస్ట్ చట్నీస్ అంటే పీనట్ చట్నీ, అల్లం చట్నీ అమ్మ ప్రిపేర్ చేసేసింది. జస్ట్ దానికి నేను తాలింపేసి వాటర్ కలిపి పెట్టాను, పీనట్ చట్నీ ప్రిపేర్ చేశాను. సో ఇంకా వాళ్ళు 11:30 వరకు అలా ఉన్నారనమాట, అంటే మ్యాచ్ అయ్యి గెలిచిన తర్వాత కొంచెం సేపు చూసి వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ ఏంటి అంటే లోవికు లోలాక్షి కలిసి బెడ్రూమ్లో టీవీ వాచ్ చేస్తున్నారు. సో నేను వాచ్ చేయొద్దు ఎందుకు అలా వాచ్ చేస్తున్నావు అని చెప్పి అరుస్తూ వీడియో తీస్తున్నానమాట. సో నేను జస్ట్ అడ్డు వెళ్ళానమాట, ఏం చేస్తుంది అడ్డు వెళ్తే ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి అడ్డుగా వెళ్తే చూడండి ఎలా కళ్ళు తిప్పేసి చూస్తుందో. నేను ఎటు వెళ్తే అటు అంటే దానికి ఎట్లా కొట్లా చూడాలి ఏం జరుగుతుంది టీవీలో అనేది చూడాలని చెప్పి ట్రై చేస్తుంది. సో లోవికేమో లోలాక్షిని ఇమిటేట్ చేస్తున్నాము. అండ్ యాక్చువల్లీ లోలాక్షిని చూస్తుంటే నాకు లోవిక్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో సేమ్ లోలాక్షి అలాగే ఉంటుంది అనమాట. సో 5 ఇయర్స్ తర్వాత లోలాక్షి పెద్ద అయితే ఎలా ఉంటుందో నాకు లోవిక్ని చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఇంకా తర్వాత చాలాసేపు అంటే చాలాసేపు అంటే చాలాసేపు కాదు, ఒక 5-10 మినిట్స్ మాత్రమే ఇలా ఆడుకున్నాము. ఆ తర్వాత ఇంకా లోలాక్షిని తీసుకొని నేను రూమ్లోకి వెళ్ళిపోయాను, ఎందుకంటే టీవీ ఇప్పటి నుంచే వాళ్ళకి చూపించడం అంత మంచిది కాదు కదా. సో అందుకని చెప్పేసి ఎక్కువసేపు అయితే చూడలేదు, జస్ట్ ఊరికే ఫన్ కోసం అక్కడ పెట్టానన్నమాట. చూడండి ఇంకా వాచ్ చేస్తూనే ఉంది. అండ్ నేను ఏం చేస్తున్నానో నా వంక కూడా చూస్తుంది అనమాట, ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది టీవీలో ఏమొస్తుంది అన్నీ చూస్తుంది అనమాట. ఎంత అల్లరి పిల్ల అంటే అంత అల్లరి పిల్ల, చాలా అంటే చాలా నాటి. యాక్చువల్లీ ఫస్ట్ పుట్టినప్పుడు నేను ఏమనుకున్నానంటే లోలాక్షి చాలా సైలెంట్, లౌక్య అయితే బాగా అలా చేస్తుంది అనుకున్నాం, కానీ రివర్స్లో ఉన్నారనమాట ఇద్దరు. అండ్ ఇక్కడ ఏంటంటే నా ఓల్డ్ కంప్యూటరు కొంచెం పాడైపోయింది, సో కొత్త కంప్యూటర్ కొనుక్కున్నామన్నమాట. సో ఓల్డ్ కంప్యూటర్లో కొన్ని బుక్స్, ఫొటోస్, డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొత్త కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇదేంటి అంటే బుక్ క్రియేట్ చేసుకునే యాప్. సో ఇందులో మనం బుక్స్ క్రియేట్ చేసుకొని రాసుకోవడము, ఫోటో బుక్స్ అలా అన్నీ ఉంటాయన్నమాట, మనం క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమైందంటే ఇది ఓల్డ్ కంప్యూటర్లో నుంచి కొత్త కంప్యూటర్లోకి ఇదే యాప్లో బుక్ ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ అదైతే ట్రాన్స్ఫర్ అయితే అవ్వలేదు. చాలాసేపు ట్రై చేసాము కానీ అవ్వలేదు. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే నేను ఏం ప్రిపేర్ చేయలేదు. మా పక్కనే ఒక 20 మినిట్స్ డిస్టెన్స్లో ఇండియన్ రెస్టారెంట్ ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి మా హస్బెండ్ బిర్యానీ ఆర్డర్ చేసి తీసుకొచ్చారు. నేనైతే ఎక్కువ వెజ్జే తింటాను, అంటే ఎగ్ ఎప్పుడైనా ఒకసారి తింటాను, మ్యాక్సిమం వెజ్జే తింటాను. సో ఇదేంటి అంటే తలపాకట్టు గోబీ బిర్యానీ. ఈ ఫ్లేవర్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ యుఎస్ఏలో, యుఎస్ఏ కాదు అరిజోనాలో ఎక్కువ చెప్తాను, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి అరిజోనాలో ఉన్నాను కాబట్టి నాకు అరిజోనా గురించి బాగా తెలుసు. సో ఇక్కడ అరిజోనాలో అయితే వెజ్ ఐటమ్స్ అంటే వెజ్ దొరకడం అనేది చాలా కష్టము. అండ్ ఇక్కడ చూడండి లౌక్య నేను తింటుంటే చప్పరిస్తుంది, జస్ట్ అదే చూపిస్తున్నాను అనమాట. అండ్ నేను ఏం తింటున్నా నేననే కాదు ఎవరు ఏం తింటున్నా అది అలా చప్పరించడం అలవాటు అనమాట. ఇంకా మా హస్బెండ్ ఏమో దానికి చిన్న బిస్కెట్ వ్యాఫర్ ఉంది కదా అది పెడుతున్నారనమాట. సో అది నోట్లో పెడుతున్నారు, నేనన్నా చేతికి ఇచ్చేయమని చెప్పి చెప్తుంటే వద్దులే నలిపి పెడదామని చెప్పి పెడుతున్నారనమాట. అండ్ ఇక్కడ అరిజోనాలో వెజ్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది అనమాట, అంటే మెనూలో వెజ్ ఐటమ్స్ ఉన్నాయంటే ఇంకా అది ఓకే, అవి కూడా కొన్ని ఐటమ్సే ఉంటాయన్నమాట, అన్ని ఐటమ్స్ ఉండవు. ఇండియాలో సబ్వే లాగా కేఎఫ్సీ లాగా ఎక్కువ వెజ్ మెనూ అనేది ఉండదు అనమాట, ఇక్కడ ఓన్లీ చికెన్ ఎగ్తోనే ఎక్కువ ఉంటాయన్నమాట. సో వెజ్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది. అండ్ ఇదే ఇందాక చెప్పాను కదా వేఫర్ అని, ఇది 6 మంత్స్ ప్లస్ బేబీస్కి ఇవ్వచ్చు అనమాట, వాల్మార్ట్లో దొరుకుతుంది బేబీ వేఫర్స్ అని. అవి కొంచెం హార్డ్గా ఉంటుంది, అంటే బిస్కెట్
కూడా కాదు, బిస్కెట్ కంటే సన్న థిన్ లేయర్లా ఉంటుంది. రైస్ అండ్ బనానాతో ప్రిపేర్ చేస్తారనమాట. సో ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, ఆర్గానిక్ే. సో జస్ట్ అది అలా పట్టుకుంటాం కదా, కొంచెం హార్డ్ ఉంటుంది. వాళ్ళు నోట్లో పెట్టి చప్పరించగానే అది మెల్ట్ అయిపోతుంది అనమాట, అంటే మెత్తగా అయిపోతుంది. సో అంత హార్డ్ ఫుడ్ అయితే కాదు, అది సాఫ్ట్ ఫుడ్. సో అలాగే ప్రిపేర్ చేస్తారు అండ్ అప్పుడప్పుడు ఇస్తున్నాము. యాక్చువల్లీ ఒక 2-3 డేస్ నుంచే ఇస్తున్నాము. అండ్ ఇక్కడేమో లోవిక్ వాడి టీవీ వాచ్ చేస్తున్నాడు. సో ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది. సో నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు బ్యాటర్ ఉందని చెప్పాను కదా, ఇంకా దోశలు వేసేసుకున్నాము. అండ్ ఫ్రెండ్ వాళ్ళు లెఫ్ట్ ఓవర్ది ఉంటే, ఇంకా ముందు రోజు బిర్యానీ ఆర్డర్ చేసాం కదా, అవి కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉంటే అవి తినేసాము. నేను ఈవినింగ్ ప్రిపేర్ చేశాను అనమాట లంచ్. లంచ్ కూడా కాదు, ఇంకా డిన్నర్ డైరెక్ట్గా మేము 6:00 లోపల తినేస్తున్నాను నేనైతే. సో మా హస్బెండ్ కూడా 6:00 లోపల తినేస్తారు, ఆ తర్వాత తినరు. అండ్ ఇక్కడ లోవికి బ్రేక్ఫాస్ట్కి దోశ వేసి ఇచ్చాను, చూడండి ఎలా చేసి పెట్టాడో. అస్సలంటే అస్సలు చూడండి, ఎంత మెసప్ చేస్తాడంటే అంత మెసప్ చేస్తాడు. వాడికి ఇష్టమైంది పెట్టామనుకోండి ఫాస్ట్గా తినేస్తాడు, వాడికి ఇష్టం లేనిది పెడితే ఇగో ఇలా మెసప్ చేసి పెడతాడు. అక్కడ నట్స్ కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్లీ మిక్స్ అండ్ మ్యాచ్ నట్స్ ప్యాక్ అని ఒకటి ఉంటుంది కాస్కోలో, అది వాడికి లంచ్ బాక్స్లో పెట్టడానికి ఉంటుంది కదా అని చెప్పి ఆర్డర్ చేసాము, అంటే తీసుకొచ్చాము. అందుట్లో ఓన్లీ ఎమ్ఎండమ్స్ ఉంటాయి, అంటే జమ్స్ ఉంటాయన్నమాట. సో అవి తినేసి ఆ నట్స్ అన్నీ అట్లాగా పేర్ చేశాడనమాట. అదేమన్నా అడిగితే సార్ట్ అవుట్ చేస్తాను, నేను సార్ట్ అవుట్ చేసి తింటాను అలాది ఇది ఇది అని చెప్తాడు. సో తినడానికి వాడికి నచ్చని ఫుడ్ పెడితే తినకపోవడానికి ఎన్ని రీజన్స్ అంటే అన్ని రీజన్స్ చెప్తాడు. సో ఇక్కడైతే బేబీస్ ఇద్దరు ఆడుకుంటున్నారనమాట. సో వాళ్ళిద్దరు ఎలా ఆడుకుంటున్నారు అనేది జస్ట్ షేర్ చేస్తున్నాను. సో వాళ్ళిద్దరు అయితే చాలా అంటే చాలా బాగా ఏంటంటే ఇద్దరు మాట్లాడుకోవడం కానీ ఆడుకోవడం కానీ అలా చాలా బాగా చేసుకుంటారనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఆడుకోవడం ఇదంతా ఒక బ్లెస్సింగ్లా అనిపిస్తుంది. యాక్చువల్లీ మేము అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్విన్స్ వస్తారని. జస్ట్ ఒక బేబీ అన్న పుడితే బాగుండు అని అనుకున్నాం, బట్ గాడ్ అయితే ట్విన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, అవంతా అయిపోయింది. ఇంకొకటి అంటే ఇంకొక లోడ్ ఉంది, అది ఆన్ చేస్తున్నాను అనమాట. సో జస్ట్ మీకు వాషింగ్ మిషన్ ఎలా ఉంటుంది అదన్నీ అదంతా చూపిస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ ముందున్న బట్టలు అయితే ఆన్ చేసేసి లైక్ ర్యాక్స్ పెట్టాను కదా, అంటే క్లాతింగ్ ర్యాక్ వాటికి పెట్టేసాను అనమాట, ఆరేసాను. సో ఇది సెకండ్ లోడ్. అండ్ మీకు డ్రైయర్ ఎలా ఉంటుంది లోపల అనేది చూపిస్తున్నాను అనమాట. సో డ్రైయర్ అయితే మేము ఎక్కువ సమ్మర్ టైంలో యూజ్ చేయము, ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే యూజ్ చేస్తాము. సో ఆన్ అయితే చేసేసాను. అండ్ ఇప్పుడు మీకు బయట మొక్కలు ఎలా ఉంటాయి అంటే బ్యాక్యార్డ్లో, సో ఇది వచ్చేసి బీరకాయ మొక్క అనమాట. సో ప్రస్తుతానికైతే వేసి ఒక 1 మంత్ అయింది, ఇంకొక 1 మంత్లో మొత్తం అంతా తీగలాగా పాకేస్తాయి. సో సెప్టెంబర్ అక్టోబర్ నుంచి బాగా కూరగాయలు వస్తాయి, అంటే బీరకాయలు బాగా వస్తాయి. సో చూస్తున్నామన్నమాట. అంటే ఈసారి కొంచెం లేట్గా వేసామనిపించింది. అండ్ ఇవి వచ్చేసి బెండకాయ ముక్కలు. సో వేసి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. సో వాళ్ళు సీడ్స్ ఇస్తారు కదా, సీడ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్డర్ చేశాను. సో దాని మీద రాసింది ఏంటి అంటే 60 డేస్ పడుతుంది అనమాట లైక్ మొత్తం గ్రో అవ్వడానికి. అండ్ ఇంకా పక్కనే చిన్న కుండీలో ఉంది కదా, అది వచ్చేసి గోరింటాకు. అండ్ ఇది వచ్చేసి నిమ్మ చెట్టు. అండ్ ఇక్కడ నేను కొత్తిమీర అవన్నీ వేసాను. కొత్తిమీర అది వేస్తే చూడండి ధనియాల్లా వచ్చేసినాయి. సో ఇప్పుడు ఈ ధనియాలను ఏం చేయాలి అనేది తెలియట్లేదు. కొత్తిమీర కోసం అని చెప్పి నాటితే ధనియాల్లాగా వచ్చేసినాయి అనమాట. అది గోంగూర అండ్ జాంకాయ. జాంకాయ అయితే అస్సలు అంటే అస్సలు పెరగట్లేదు, ఎందుకు పెరగట్లేదు తెలియట్లేదు, అలాగే ఉందన్నమాట. అండ్ అరచెట్టు పక్కనే వచ్చేసి పీచ్ అనమాట. సో ఇవి జస్ట్ సమ్ ఫ్లవర్స్ అనమాట ఊరికే, అంటే ఇక్కడ సీటింగ్ ఏరియా ఉంది కదా, సీటింగ్ ఏరియా వెనకాల ఫ్లవర్స్ ఉంటే చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి అలా నాటాము. అండ్ ఇదంతా మా బ్యాక్ యార్డ్ ఏరియా. సో
ఇప్పుడు నేను వీడియో తీసినాను కదా, ఆ టైంకి వేడి గాలి మొహం మీద కొట్టేస్తుంది. అండ్ ఇవి ఇంకొక రకమైన ఫ్లేవర్స్, వాటిని ఏమంటారు నాకు తెలీదు. సో ఇక్కడ ఉన్నవన్నీ రోజెస్, అంటే ఇది వచ్చేసి లైట్ పింక్ రోజు, అదేమో మామూలుగా రోజ్ కలర్ ఉంటుంది కదా, అదే గులాబీ కలర్, అది అది ఆరు ఆ పింక్ ఆ కలర్ రోజ్ అనమాట. ఆ పక్కనే మల్లె చెట్టు త్రీ ప్లాంట్స్ వేసాము. సో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట, అంటే ఎండాకాలంలోనే కొంచెం బాగా ఎక్కువ వస్తున్నాయి. సో ఎప్పుడైనా పెట్టుకుందాము అని చెప్పి అనుకుంటాను, బట్ మర్చిపోతాను అనమాట. కోసుకొని పెట్టుకుందాము అనుకుంటాను బట్ మర్చిపోతాను. అసలు అంటే ఎక్కువ బయటికి రావడానికి టైం ఉండట్లేదు వీక్ డేస్లో, ఎందుకంటే మార్నింగ్ 8 o'clockకి ఆఫీస్ వర్క్లో జాయిన్ అయిపోవాలి. వర్క్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 4:35 అయిపోతుంది. అండ్ తర్వాత పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి పాలు ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా. సో చాలా అంటే చాలా బిజీ ఉంటుంది వీక్ డే అయితే. వీకెండ్లో ఎప్పుడైనా ఇలా వచ్చి చూస్తూ ఉంటాను. వీక్ డేలో కూడా ఎప్పుడైనా ఖాళీ ఉంటే కనుక అప్పుడు చూస్తానమాట. సో ఇది వచ్చేసి ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి చెట్టు. ఇప్పుడిప్పుడే పండు వస్తుంది అనమాట, అంటే పండుతున్నాయి, అంటే ఆల్రెడీ కాయలు వచ్చినాయి చాలా వరకు. అండ్ ఇది వచ్చేసి వంకాయ చెట్టు. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి వంకాయలు అంటే చాలా ఇష్టము. వంకాయ కూర అంటే ఇంకా ఇష్టము. అండ్ తులసి మొక్క, అండ్ తర్వాత నిమ్మ మొక్క, నిమ్మ చెట్టు యాక్చువల్లీ పెద్దది అవుతుంది, ఇంకా పెద్దది కొనాల్సింది కొన్నప్పుడే. ఇవన్నీ చిక్కుడు. అండ్ టమాటా చెట్లు, టమాటాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అంతగా ఏం కాయట్లేదు. ఇది చిక్కుడు చెట్టు, యాక్చువల్లీ ఉగాది తర్వాత తీసేయాలంటారు బట్ నేను తీయలేదు, అలాగే ఉంచేసాము. అండ్ ఇది వాము చెట్టు, వాము పక్కనే కొంచెం లాస్ట్ ఇయర్ వేసిన గోంగూర సీడ్స్ ఉంటే అవే పెరిగి వచ్చినాయి అనమాట. ఇదేమో సొరకాయ చెట్టు అనమాట, సారీ సొరకాయ కాదు చెట్టు కాదు. సో ఇంక ఇది వచ్చేసి కాకరకాయ అనమాట. చివరి మీకు కనిపిస్తుంది కదా కొంచెం, అంటే ఇటు రిలీజ్ అయిపోయాక చివరికి ఉంది కదా, అది వచ్చేసి గ్రేప్స్ అనమాట. సో అది $80కి ఇక్కడ సమ్మర్ విన్స్ అని నర్సరీ ఉంటే అక్కడ తీసుకున్నాము. సో ఆ నర్సరీ కూడా వీడియో చేశాను, ఒకసారి చూడండి. అండ్ అలోవీరా ఇవన్నీ మీకు తెలుసు కదా. సో ఇలా ఉంటుంది, యాక్చువల్లీ సన్నీగా లేదు బట్ స్టిల్ ఏమైందంటే చాలా అంటే చాలా వేడి గాలి కొడుతుంది అనమాట. అండ్ ఇంక ఇది నైట్ టైం కూడా కాదు, ఈవినింగ్స్ టైం అనమాట. సో బేబీ ఆడుకుంటుంది, ఎలా ఆడుకుంటుంది అనేది చూపిస్తున్నాను అనమాట. మీకు ఈ ముచ్చట కనిపిస్తే లైక్ చేయండి, నెక్స్ట్ ఏ ముచ్చట కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ తమ్ముడు కళ్యాణ్ అనామికను విడాకుల కోసం టార్చర్ చేశారు.